నమస్కారం సార్. నమస్కారం. మీరు చాలా రాజకీయాలు చూస్తుంటారు, రాజకీయ నాయకులను చూస్తుంటారు, అండ్ నేనన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజకీయ ప్రవేశం చూస్తుంటారు, వాళ్ళ పనితీరు పనితనం కూడా చూస్తుంటారు. ఏం చెప్తారు? చాలా కరెక్ట్ అమ్మా. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసి అత్యంత పదవి విరమణ చేసిన జయప్రకాష్ నారాయణ గారితో 25 ఏళ్ల నుంచి ప్రయాణం చేస్తాను. తర్వాత పార్టీలో కూడా ఇవాళ మళ్ళీ ఉంటుంది. ఈ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఇంకా అంతకన్నా తక్కువ ర్యాంక్ కావచ్చు, పెద్ద అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా చాలా మంది తమ ఉద్యోగాలను అనంగా పెట్టి పక్కన పెట్టి రాజకీయాలకు వచ్చిన వాళ్ళని పెట్టారు. అది స్వాతంత్ర పూర్వము, స్వాతంత్ర అనంతరం కూడా. ఉదాహరణకు స్వాతంత్రానికి పూర్వము మనకు అప్పుడు ఇండియన్ ఐఏఎస్ అని కాకుండా మనకు ఐఆర్ఎస్ అనేవాళ్ళు సర్వీస్, మనకు సుభాష్ చంద్రబోస్ గారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, ఆయన ఐఏఎస్ అధికారి. ఇవాళ పేరు మార్చిన ఐఏఎస్ అని మార్చుకున్నాం, కానీ ఆనాడు కూడా సివిల్ సర్వీస్ సర్వెంట్ ఆయన. ఆయన రాజకీయాల్లోకి వచ్చి మొదలు కలకత్తా మేయర్గా అయ్యి తర్వాత సరే ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించడం, ఇవాళ ఒక భారతదేశ జాతీయ ఉద్యమంలో పెద్ద ఎత్తున ప్రముఖ పాత్ర వహించేవాడు. మరి ఆయన సివిల్ సర్వెంట్గానే ఉంటారు. అట్లా వందల మంది వేల మంది మన దేశంలో చాలా మంది రాజకీయాలకు వచ్చారు, సక్సెస్ అయ్యింది. ఉదాహరణకు అజిత్ జోధి మనకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు, ఆయన సివిల్ సర్వీస్ నుంచి. ఇట్లా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలలో అట్లా ఇట్లా కూడా చాలా మంది వచ్చారు. గతంలో స్వాతంత్ర సమరయంలో మాత్రం భారతదేశ జాతీయ పోరాటంలో చాలా మంది సివిల్ సర్వీసెస్ సర్వెంట్ వచ్చి రాజకీయాల్లో ప్రభావితం పెట్టారు. కానీ ఇటీవల కాలంలో మనం చూస్తే కొత్త పార్టీలు వస్తున్నాయి, కొత్త మనకు బ్యూరోక్రాట్స్ కూడా వస్తున్నారు. బ్యూరోక్రాట్ కి రాజకీయ నాయకుడు తేడా ఏంటంటే, రాజకీయ నాయకుడు 5 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నికడు, బ్యూరోక్రాట్ అంట కాదు. బ్యూరోక్రాట్ అనేవాడు మొత్తం అంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళ సర్వీస్కి ఉంటారు, అందుకని మేము శాశ్వతం అనుకుంటాం. రెండవది ఏమైందంటే, బ్యూరోక్రాట్స్ కు ఒక రకమైన అహంభావం ఏముంటుందంటే, రాజకీయ నాయకుడు ఇవాళ వచ్చిపోయేవాడు, మేము మొదటి నుంచి ఉండేవాళ్ళం. అంటే కొన్నిసార్లు 18 ఏళ్లకే ఉద్యోగం వస్తే 40 ఏళ్ళ పైన సర్వీస్ ఉంటుంది, 61 ఏళ్ళు కదా పదవీ విరమణ, 40 ఏళ్లకు పైగా సర్వీస్ ఉంటుంది. రెండోది ఏమవుతుందంటే, తోకా కుక్క అనే సామెత చెప్తుంటాను. అంటే రాజకీయ నాయకుడు మనకు చట్టసభలో ఉంటారు, చట్టసభలు మంచి చట్టాలు చేస్తాయి, ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది సివిల్ సర్వెంట్. అంటే ప్రజలకి చట్టసభలకు మధ్యన వారధిలాగా వీళ్ళు పనిచేయాలి. కానీ ఏమవుతుందంటే, చదువురాని 5వ తరగతి కూడా చదువుని వాడు మమ్మల్ని శాసిస్తాడా అనే భావన సివిల్ సర్వీస్ సర్వెంటాల్లో ఉంటాయి. రెండోది ఏమైందంటే, చదువుకు పాలనకు సంబంధం లేదనే విషయం కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు ఉదాహరణ కామరాజు నాడారు అంటారు, ఆయన వేలిముద్ర గారు, కానీ తమిళనాడు రాజకీయాలను శాసించి కన్నాడు. ఇందిరాగాంధీ గారు రాజకీయ చిక్కుల్లో ఉంటే కామరాజ్ పథకం అని చెప్పి కామరాజ్ గారు రూపొందించిన పథకంలో సీనియర్లందరినీ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని బతికించారు. చదువుకు రాజకీయాల సంబంధం లేదు, కానీ ఈ చదువుకొని ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ రాజకీయ నాయకులు మాకన్నా తక్కువ వాళ్ళు, వాళ్ళు చెప్తే మీ వినాన్న అనే ఒక భావన ఉంటుంది. దీన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందుకనే గతంలో కన్నా మొన్న రీసెంట్ విషయాలు చెప్తాను. జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, ఒక పార్టీ పెట్టారు, చాలా ప్రభావం చూపెట్టారు, కానీ రాజకీయాల్లో ఒక చేకల్లో ఎన్నికలు వెనుకబడిపోయి ఆయన ఒక్కరు గెలిచారు, మిగతా వాళ్ళు గెలవలేదు. అట్లానే మనకు లక్ష్మీనారాయణ గారు సిబిఐ జాయింట్ డైరెక్టర్, ఆయన జేడి లక్ష్మీనారాయణ అయిపోయారు, ఇంటి పేరు వేరే ఉన్నది కానీ ఆయన జేడి లక్ష్మీనారాయణ అయిపోయారు, ఆయన పదవి వచ్చేది. కానీ ఆయన కూడా ఏం చేశారు, ఒక పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి జనసేన, నేను పవన్ కళ్యాణ్ పార్టీ అంటున్నాను, ఎందుకంటే జనసేన అంటే దానికి రూపము, దానికి పార్టీకి స్ట్రక్చర్ ఉంటుంది, కానీ జనసేనలో ఆయన ఏకసేన కనుక ఆటోమేటిక్ ఏమైంది, ఆయన పార్టీలో చేరినట్టు వివేదం వచ్చి పక్కకు. ఆయన కూడా ఇవాళ రాజకీయాలు మంచి మార్పు వస్తున్నాయి. గతంలో జేపీ గారు ఎమ్మెల్యేగా చాలా అసెంబ్లీలో చాలా అర్థవంతమైన చరిత్ర, 100 మంది ఎమ్మెల్యేల సభను పనిచేశారు. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాలు, వీరు ఇద్దరికన్నా ఒక పంథా వేరుగా. ఒకటేమో ఏపీ గారేమో పార్టీ స్థాపించారు ఉద్యమ సంస్థ నుంచి, వీరేమో మనకు జేడి లక్ష్మీనారాయణ గారేమో ఒక పార్టీలోకి పోయారు, మళ్ళీ బయటకు వచ్చారు. అట్లానే కానీ ఆ పార్టీ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్న పార్టీ, కానీ ప్రవీణ్ కుమార్ గారు కొత్త పంద ఏంటంటే, దేశంలో జాతీయ పార్టీలు 7 ఉంటే, సిపిఐ సిపిఎంతో సహా 7 ఉంటే, అందులో ఒక ప్రధానమైన పార్టీ బిఎస్సి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలో చేరడం వల్ల ఇవాళ ఒక రకంగా ఎస్టాబ్లిష్ అయిన పార్టీలో చేరితే మాకు ముందు భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచనతో పోయిందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఈ సందర్భం వచ్చింది కనుక ప్రవీణ్ కుమార్ గారిని మనం అభినందిద్దాం.
రాజకీయాలు సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకు అంటున్నా అంటే ఒక వర్గం ఓట్ల కోసమే ప్రయత్నం చేసిన ఒక వర్గానికి ప్రతినిధిగా నిలబడ్డా కూడా ఆయన ఇవాళ రాజకీయాల సమూలమైన మార్పు కావాలని గతంలో జేపీ గారు లక్ష్మీనారాయణ గారు కూడా కోరుకున్నట్టు మీరు కూడా కోరు అంటే రాజకీయాలు డబ్బు ప్రమేయం మనీ అండ్ లిక్కర్ ప్రమేయం పోవాలని కోరు. రెండవది రాజకీయాల్లో స్పష్టంగా అవుట్పుట్స్ ఏం రావాలని కోరుకుంటారు. ఏంటంటే విద్య ఆరోగ్యము అట్లానే ఉపాధి కల్పన ఉంటే తప్ప శాశ్వతంగా పేదరికం పోదు అని భావించిన వాడు కనుక మనం ఒక ఆదర్శవంతమైన రాజకీయవేత్తగా రాజకీయాల్లోకి రావడం ఆహ్వానిస్తాను. కానీ ప్రవీణ్ కుమార్ గారు నిన్న మొదటి అడుగు వేసిన దానిలో నేను కొన్ని గమనించాను. ఎందుకంటే వారి గురించి మాట్లాడుతున్నాను. ఒకటి ప్రగతి భవన్కి ఏనుగు ఎక్కిపోతా అన్నాడు. ఏనుగు అనేది సింబాలిక్ గా ఏనుగు అనేది మనకు ఏది ఎన్నికల గుర్తు ఏనుగ కనుక ఏనుగు ఎక్కిపోతాను. కానీ మన రాజకీయ నాయకుల్లో బ్యూరోక్రాట్స్ కూడా నేను చెప్పాను కదా అది రాజకీయ నాయకుల మీద చిన్న చూపు బ్యూరోక్రాట్. మేము అన్ని చేస్తాం పేరు వాళ్ళకు వస్తుంది అని ఒకటి. రెండోది ఏముంటుందంటే మాకంత విజన్ వాళ్ళకు ఉండదని చెప్పి. కానీ రాజకీయాల్లో ఉన్నంత కష్టం ఇంకెవరు బ్యూరోక్రాట్స్ ఏముంది నేను అప్పుడే చెప్తున్నాను. ఎప్పుడు కూడా బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు పాలసీని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా. అందుకనే తోక బ్యూరోక్రాట్స్ అయితే కుక్క అనేది రాజకీయమే. కుక్క ఆడిస్తే తోక ఆడాలి కానీ తోక ఆడిస్తే కుక్క ఆడదు. కనుక రాజకీయాల్లో అధికారికంగా ఉన్నప్పుడు తాము పని సాగడం లేదు తాము బాగా చేద్దాం అనుకున్న విషయాలు వీళ్ళు సాగనివ్వడం లేదు అనేది ఒక ఆరోపణ ఉంటుంది. ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల మీద బ్యూరోక్రాట్స్ ఆరోపణ అదే ఉంటుంది. మంచి ఆదర్శవంతం రాజకీయ నాయకులు. ఉదాహరణకు మీకు ప్రవీణ్ కుమార్ గారే గతంలో ఐపీఎస్ గా కరీంనగర్ మన ఎస్పీగా పనిచేశారు. నాకు చాలా పరిచయం ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసున్నారు. ఆ ప్రాంతంలో నక్సలైట్ల తీవ్రతంగా ఉన్నప్పుడు పాఠశాలలు బాగు చేసి పనిచేసింది. ఇది పోలీసు ఆయన నీకేం పని పాఠశాలల గురించి అన్నారు ఆయన. అది కాదు శాంతి భద్రతలకు విద్యకు చాలా సంబంధం ఉన్నది. నక్సలైట్లుగా పోకుండా ఉండాలంటే ఇక్కడ విద్య దొరకాలి దళితులకు విద్య దొరకాలి పేదలకు విద్య దొరకాలి అని చెప్పి ఆయన టీచర్లు గవర్నమెంట్ టీచర్లు డ్యూటీకి సరిగ్గా వస్తున్నారా లేదా కూడా అబ్జర్వ్ చేసి మా మా ఊరికి రండి అని చెప్పి ఒక ఉద్యమం చేశారు ఆయన. ఏది ఐపీఎస్ ఆఫీసర్ చాలా విమర్శలు టీచర్ సంఘాలు చాలా తిట్టుకొచ్చినాయి నీకేం పని నువ్వు పోలీసు వాడివి అన్నారు. కానీ ఏమన్నాడు పోలీసు కూడా బాధ్యత సామాజికంగా శాంతి భద్రత బాధ్యత ఉంది కనుక చేసినాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే 7 ఏళ్ల క్రితం అంటే ఈ తెలంగాణ రాకముంది 9 ఏళ్లుగా ఆయన ఈ గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా మంచి సేవ అందించారు. నిజంగా చెప్తున్నాను ఏంటంటే ఆయన అధికారిగా ఉన్నప్పటి సేవ మరవరాని. కానీ రాజకీయాలకు వచ్చినాక ఏమవుతుందంటే ఇప్పుడు ఇవాళ విడదవరు పడతాయి. ఏమవుతుంది ప్రగతి భవన్ కు మనం ఏనుగు మీద పోదామంటారు లేకపోతే కత్తో డాలో దీస్తారు శంఖం ఊతారు. అంటే ఈ రాచరిక అవశేషాల పద్ధతులు వినియోగించాల్సి వస్తున్నాయి. అస్సలు ఆట ఇప్పుడు మొదలైందండి. ప్రవీణ్ కుమార్ గారు మొన్నటి దాకా అధికారిగా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ మొదలైతుంది ఏంటంటే ఆయన రిజైన్ చేసిన తెల్లవారే ఆయన మీద హిందూ మతాన్ని అవమానించారని కేసు తీస్తున్నాయి ఆయనే చెప్తున్నారు. రెండోది ఏమవుతున్నారు నేను హిందువు నేను ప్రకటించుకోవాల్సి వచ్చింది. చూడండి ఒక హేతువాదిగా బతికిన వాడు నేను హిందువు నేను ప్రకటించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళ అంటే రాజకీయాల్లో మళ్ళీ ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలైంది కదా. ఓటు బ్యాంక్ రాజకీయాలు రాజకీయం ఎవరిని ఏమైనా చేయగలదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు అంటారా నేనమంటున్నాను. నిన్నటిదాకా హేతువాదిగా నేను హేతువాదిని కార్యాకరణ సంబంధం ఆలోచన చేస్తానే అనే ఒక వ్యక్తి అధికారిగా ఉన్నప్పుడు తన పట్టుదల కరెక్ట్ గా నిలిపించుకునే వ్యక్తి స్వేరోస్ అనే సంస్థను స్థాపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ముఖ్యంగా దళిత సంఘాల్లో మంచి చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ రాజకీయ పార్టీ పట్టగానే నేను హిందువుని అని ప్రకటించుకోవాల్సి వస్తుంది. ఆయన ఒక్కడే ఆయన తప్పట్టడం లేదు. నిన్నగాక మొన్న మమతా బెనర్జీ చూసిన కదా ఎన్నికల్లో మమతా బెనర్జీ కూడా నేను హిందువునే అన్నది. అంటే హిందుత్వ భావన ఇవాళ బీజేపీ జయంగా దేశం అంతా నేను హిందుత్వ భావన వ్యతిరేకించలేదు. రాజకీయాల్లో హిందుత్వాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారని చెప్పడం కోసం నేను హిందుత్వము చేస్తుంది కనుక బీజేపీ తప్పట్లేదు. ముస్లిం పార్టీలు కూడా ముస్లిం చేస్తున్నాయి. లౌకిక పార్టీలు అనే పేరు మీద లౌకిక పార్టీలు కూడా చేసేది అదే పని చేస్తున్నాయి. ఇవాళ లౌకిక పార్టీలన్నీ కూడా మనకు రాహుల్ గాంధీ గంగలో మునిగారు కదా ఒట్టు పెట్టుకున్నారు కదా జంధ్యం వేసుకున్నారు కదా నేను బ్రాహ్మణి అని చూడండి కులం హిందువు మతమే కాదు మతం పోయింది కులం కాడికి వచ్చేసి రాజకీయాలు. అంటే ఇవాళ రాజకీయాలు దిగ్గానే ఫస్ట్ పొరపాటు ఏం జరుగుతుందంటే ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా నేను హిందువునే అని ప్రకటించి బోనాలు నెత్తి మీద పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. చూడండి నేను బోనాలు తప్పు కాదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం ఇప్పటి నుంచి మొదలైంది అంటున్నాను.